పొద్దున్నే నిద్ర లేవంగాని నీళ్లు తాగండి హెల్త్కి మంచిది అంటారు కానీ మొహం కడగంగాని వేడి వేడి స్ట్రాంగ్ కాఫీ గొంతులో పడకపోతే ఆ రోజు గడవదు అనేది నిజం మీరు కూడా కాఫీ ఫ్యాన్ అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఈరోజు మనం చక్కని చిక్కని ఫిల్టర్ కాఫీ నేర్చుకుందాం ఫిల్టర్ కాఫీ ఎవరికి తెలియింది కాదు కదా మీరు ఎందుకు కొత్తగా చెప్తున్నారని మాత్రం అనకండి జస్ట్ నా స్టైల్లో ఎలా నేర్పిస్తానో చూడండి ఇందాక వేడివేడి నీళ్ళను నీళ్లను నేను బాగా కాచుకున్నా ఆ తర్వాత మనందరి ఇంట్లో ఫిల్టర్ కాఫీ మెషిన్ ఉంటుంది కదా మెషిన్ అంటే ఏం మెషిన్ కాదండి రెండు డబ్బాలు ఉంటాయి ఒక డబ్బాకి చిల్లులు ఉంటాయి కింద డబ్బాలో ఆ చిల్లులది కింద పెట్టాలి మనకు తెలిసిందే కదా ఈ డబ్బా కనుక ఫిల్టర్ కాఫీ చేసుకునే వాళ్ళ ఇంట్లో లేకపోతే అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ శరీరంలో ప్రాణం లేనట్టుగానే ఫీల్ అవుతారు సరే పైన దానిలో మనం ఒక నాలుగు పెద్ద పెద్ద టీ స్పూన్ల కాఫీ పొడి వేయాలి నేను గ్రీన్ లేబుల్ వాడతాను మీరు ఏదైనా వాడచ్చు తర్వాత వేడివేడిగా మరుగుతున్న నీళ్ళని ఇలాగా ఆ పైన కాఫీ పౌడర్లో వేస్తే ఇలా దిగుతుంది అనమాట కాఫీ అంటే కాఫీ ఇలా బబుల్స్ బబుల్స్గా వస్తుంది ఒక్క పావుగంట మనది కాదు అనుకుంటే కింద డబ్బాలో మనకి ఈ రకంగా చక్కగా చిక్కని నల్లని డెకాషన్ దిగుతుందనమాట ఈ డికాషన్ని మనం ఏం చేయాలి గిన్నెలో పోసుకొని కొంచెం వేడి చేసుకోవాలి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కొంచెం మీడియం హైలో పెడతాను అంటే మరీ హై కాకుండా కొంచెం మీడియం హైలో పెడతాను తర్వాత షుగర్ వేసుకోవాలి షుగర్ నేను బాగా తక్కువ తీసుకుంటాను కాబట్టి నేను అంతే వేసుకున్నాను మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి కొంచెం షుగర్ తక్కువ తీసుకుంటేనే బాగుంటుందండి కాఫీ లైట్ ఒక రకమైన వగర్ టేస్ట్ రావాలి ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం డికాషన్ని లైట్గా మరిగించాను అనమాట అప్పుడు మంచి రుచి వస్తుంది ఒక రకమైన కాఫీ ఫ్లేవర్ వస్తుంది అబ్బా నోట్లో పెట్టుకుంటే స్వర్గానికి జానడి దూరం తర్వాత కొంచెం వేడివేడి పాలను వేసేసి మనం ఈ రకంగా కాఫీని రెడీ చేసుకుని హైలో పెట్టేసిన తర్వాత ఇట్లాగా గ్లాసులోకి తీసుకోవాలన్నమాట గ్లాసులోకి తీసుకొని మళ్ళీ గిన్నెలో పోయాలి గ్లాసులోకి తీసుకొని గిన్నెలో పోయాలి కాఫీ కలపడం అంటే ఈజీ అనుకుంటున్నారా అబ్బే అస్సలు కాదు చక్కగా గిన్నెలో ఉన్న కాఫీని ఈ రకంగా పై పైనుంచి అలా పోసుకుంటే వా కాఫీ రెడీ ఏముంది తర్వాత కప్పులో పోసే సర్వ్ చేయడమే మళ్ళీ మనమాట అందరూ కప్పు సాసర్ స్టైల్గా ఇస్తారు కానీ చక్కగా స్టీల్ గ్లాస్లో వేడి వేడి కాఫీ వేసుకుని తాగితే అకి వేరు మీకు కూడా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్